విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఎప్పుడు మారపోతుందనే దానిపై మరో బాంబు పేల్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉగాది నాటికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం కష్టమే అన్నారు, కానీ త్వరలో మూడు రాజధానుల ఏర్పాటు ఖచ్చితంగా చేస్తామన్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా మార్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. వైజాగ్ని అభివృద్ధి చేయాలని చెప్పి అక్కడ ఇది వస్తుంది, ఇది అవ్వాలి, అది రావాలి, అది కట్టలే, ఇది కట్టలేని, ఎందుకు కట్టలేదు వీళ్ళు అంటే ఈ ప్రాంతం మీద 29 గ్రామాల మీద ఉన్న వీరికి ఉన్న ఉత్సాహం, ఈ ప్రేమ మిగతా రాష్ట్రంలో నాకు ఏ ప్రాంతంలో లేదు. తప్పకుండా విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాం. అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా తీర్చిదిద్దాం, అందులో ఏ విధమైన అభిప్రాయ భేదం లేదు. అమరావతి వచ్చి లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అందులో ఏ విధమైన భేదం లేదు. ఏదైనా ఈ మాటలలో వచ్చి దొరికితే మళ్ళీ దాన్ని టీవీలో వచ్చి మీరు అది దాన్ని చూపెట్టి చూపెట్టకంట అందుకే మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను. ఏంటి త్వరలోనే నేను ఉగాది అని చెప్పిన, ఎందుకంటే న్యాయస్థానంలో ఉన్నప్పుడు అది భావ్యం కాదు, మనం వచ్చి చెప్పడం భావ్యం కాదు. మా ఇంటెన్షన్, ప్రభుత్వం ఇంటెన్షన్, ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, సాక్షాత్తు శాసనసభలో తీసుకున్న నిర్ణయం విశాఖపట్నాన్ని వచ్చి పరిపాలన రాజధానిగా చేయాలని. సో కాబట్టి న్యాచురల్గా ఆ ప్రాంత అభివృద్ధిలో తప్పకుండా దాంట్లో ఉంటాం.